ఆత్మస్వరూపులందరికీ నమస్కారం అండి. మీ యశోదా గోపాల్. నేను 3 రోజుల నుంచి వీడియో పెట్టలేదు. మా బత్తలపల్లి పిరమిడ్ ధ్యాన మందిరం నందు 20వ రోజు 21, 22 వీడియోలో నేను కొద్దిగా లేట్ అయిపోయింది. మరి 20వ రోజు కందుకూరు ఆదిలక్ష్మి గారు జ్ఞానదాత అన్నమాట. మరి చాలా అద్భుతంగా వారు వారి అనుభవాలని వారి ఆత్మ సందేశాన్ని వివరించారు. ఆ రోజు 20వ తారీఖు అన్నదాత గొట్లూరు నారాయణస్వామి బాబయ్య గారు వీళ్ళిద్దరూ కలిసి అన్నదానం చేయడం జరిగింది. మరి అలాగే 21వ రోజు కందుకూరు ఈశ్వరరెడ్డి గారు తన అనుభవాలను నా ఆత్మజ్ఞాన సందేశాన్ని బోధించారు. మరి 21వ తో జ్ఞానదాత మనకి ఈశ్వరరెడ్డి గారు రావడం జరిగింది. అలాగే అన్నదాత బత్తలపల్లి పెద్దన్న లక్ష్మమ్మ గారు వారు ఇద్దరూ 21వ తారీఖు అన్నదానం చేయించడం జరిగింది. అలాగే 22వ తారీఖున ధర్మవరం కొత్తపేట హేమలతా మేడం గారు తన ఆత్మజ్ఞాన సందేశాన్ని అద్భుతంగా త్రిశూలం గురించి బ్రహ్మర్షి పత్రిజీ గారితో తన అనుబంధాన్ని గురించి చాలా చక్కగా వివరించారు. మరి అలాగే ఆ రోజు అన్నదాత బత్తలపల్లి శేషమ్మ గారు వీళ్ళు ముగ్గురు 20, 21, 22 తారీఖులలో జ్ఞానదాతలకి ముగ్గురికి అభివందనం తెలుపుకుంటున్నాను. అలాగే ఈ ముగ్గురు అన్నదాతలకు కూడా చాలా అద్భుతంగా ప్రతిరోజు అన్నదానం చేసి వచ్చినందుకు వారికి కూడా మా ధన్యవాదాలు. మరి ఇలాగే మా పిరమిడ్ ధ్యాన మందిరం నందు జ్ఞానదాతలు అన్నదాతలు నిత్యం జరగాలని కోరుకుంటూ మరి వీళ్ళ ఆత్మజ్ఞానాన్ని మనం ఇప్పుడు విందాం. ఎవరు వీడియో లాస్ట్ వరకు వినండి. ప్రతి ఒక్కరూ ఇలా ముగ్గురి ఆత్మజ్ఞానాన్ని ఈ వీడియోలో మనం వారి అనుభవాలను విందాం. మరి తప్పకుండా లాస్ట్ వరకు చూస్తారని కోరుకుంటూ మీ యశ, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్. చెప్పేది వినొచ్చు, అన్ని రకాలుగా వినొచ్చు. ధ్యానంలో చూడొచ్చు అంటే దాన సాధన చేయాలి. గొప్ప విద్య కాదు, మీరు ఏమైనా సాధించాలంటే ప్రతి ఒక్కరు చూడొచ్చు మేడం. ప్రతి ఒక్కరు ఇప్పుడు నా గుడికాడికి ఇప్పుడు ఎవరైనా వస్తారు అన్నారనుకో, నేను ధ్యానంలో కూర్చుంటాను, వాళ్ళు ఎడిటింగ్ వాళ్ళకు ఏం క్వశ్చన్ అడుగుతారు, వాళ్ళు వచ్చి ఏమని లేకొస్తారు కూడా చెప్తారు. వచ్చి నాకే వాళ్ళు వస్తారు, ఇదే జరుగుతుంది, వాళ్ళకి ఇదే చెప్పాలి కూడా గుర్తుంటారు. ఆ స్థితికి రాలంటే మనం ఏదో ఈ మేడం చెప్తాను అనుకోద్దండి. ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు ధ్యానంలో అద్భుతాన్ని. మనం ఆ స్థితిలో పోవాలంటే ధ్యానం చేస్తాను. ఇప్పుడు 3 గంటల సేపు చేస్తున్నాము, ఇంకా ఏం ధ్యానం చేయాలంటారు. మాకు ఎట్లాంటి రావే, మాకు ఎట్లాంటి చూడలేదే అనద్దండి. ధ్యానం చేస్తా నాకు కళ్ళు మూసుకున్నామే కానీ మన ఆలోచనలు ఉంటాయి. ఎంతో మధురం నీ నామం, జయదోదారా
శరణం సాయిదేవా జగదోతారా కలియుగ వరద శరణం శరణం సాయిదేవా శిరిడి సాయిబాబా వందనమయ్యా నిన్నే కొలిచితిమి మమ్మెన్నడు మరువకయా శిరిడి సాయిబాబా వందనమయ్యా ఎన్నో జన్ముల పుణ్యమున మేము కొలిచెదమయ్యా సాయి ఎన్నో జన్ముల పుణ్యమున మేము కొలిచెదమయ్యా సాయి ఒకరోజు ఖచ్చితంగా ప్రచారానికి వెళ్ళడం ఎప్పుడైతే అలా ప్రచారానికి వెళ్ళాము పోలీస్ స్టేషన్ వాళ్ళు వదిలినన్నా కానీ కూర్చోనడానికి మాకు వీలు కాదు కేసు అయితే సరే సార్ మీకు ఎప్పుడు వీలైతుందో చెప్పండి అప్పుడే వస్తాం మేము అనడము వాళ్ళకి సాయంత్రం అయితే వీలైతుందంటే సాయంత్రం దాకా బ్యాంకుల్లో కూర్చోబెట్టడము హాస్పిటల్స్లో కూర్చోబెట్టడము డాక్టర్స్ని పేషెంట్స్ని అట్లా అందరినీ కూర్చోబెట్టిన తర్వాత సాయంత్రం వాళ్ళు చెప్పిన సమయానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఒకసారి అయితే కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో చెన్నై కొత్తపల్లిలో ఆయన అయితే ఆయన ఎంతో రిక్వెస్ట్ చేసి మేము కాపలా ఉంటాం మీ పోలీస్ స్టేషన్కి అనేసి పోలీస్ స్టేషన్లో మేము కాపలా ఉండి సెల్లులో కానీ ఆ జైల్లో సెల్లులో కానీ పోలీసులు కూర్చోబెట్టామన్నమాట కూర్చోబెడితేన ఆయన లాస్ట్కి పెద్ద వయసు ఆయన నా చేతులు పట్టుకుని ఏడ్చినాడనమాట అమ్మ ఎంత బంగారు తల్లి మీరు మాకు ఎప్పుడు ఇంత రద్దీగా ఉంటుంది మా మైండ్ కానీ మీరు చెప్పే ఈ ధ్యానం ద్వారా ఒక 5-10 నిమిషాలైనా ఎంత హాయి కొలిపింది మాకి అనేసి ఆయన అంత పెద్ద ఆయన ఎస్ అయ్యి మా చేతులు పట్టుకొని ఆయన కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నాడనమాట మాకు తెలియకపోయిందే ఈరోజు అట్లా హాస్పిటల్స్ కానీ పల్లెలు నా పెద్ద కూతుర్ని ఎత్తుకొనే కానీ వెళ్ళేదాన్ని చిన్న పిల్లల్ని ఎత్తుకొనైనా సరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ పల్లెలకి ప్రచారం అయితే చేయడం మనం భూమి మీదకి వచ్చాం ఎంత సమయం ఉందో తెలియదు కానీ మనకున్న సమయంలో వినియోగించుకోవాలనేసి మాకి నేమగల గ్రామానికి ముష్టికోవల శుభ్రాని పల్లె అని ఇట్లా చుట్టుపక్కలన్నీ పల్లెలు ఉన్నాయి ఆ పల్లెల్లో అందరూ సాయంత్రం అయితేనే పనులకు పోయి ఇళ్ళకు వస్తారనమాట వాళ్ళు ఎప్పుడైతే ఇళ్ళకు వస్తారో ఆ సమయం చూసుకొని ఆ పల్లెల్లో అందరినీ రచ్చబండ దగ్గరికి కలసమని వాళ్ళకి పాంప్లెట్లు ఇచ్చి ఆ పాంప్లెట్లు ఇచ్చిన దగ్గరికి మళ్ళీ వాళ్ళందరూ వచ్చే వాటికి మేము క్లాస్ అరేంజ్ చేసుకొని అట్లా నైట్ ఎంతసేపు అయినా కానీ తిరిగి మరలా ఇంటికి వచ్చేసేవాళ్ళం అనమాట అట్లా దాదాపు కొన్ని సంవత్సరాలు ఎంతో పోరాటం ఆయనకి చెప్పాలి పత్రిసార్ చెప్పాలి మేము ఇదంతా చేస్తున్నాం ఆయన తన కుటుంబాన్ని వదిలి తన వ్యవహారం అంతా వదిలి మనలాంటి ప్రజల కోసం ఇంత ఆనందము ఇంత ఆరోగ్యము అందివ్వటానికి ఆయన ఒరుగడుగు ముందుకేస్తే మన పనులన్నీ మనం చూసుకొని ఒక అడుగు ముందుకు వేయకుంటే ఎలాగా అనేసి నేమద్దల నుంచి మేము చాలా కష్టపడ్డాం అప్పట్లో అట్లా జనం తక్కువ సార్ వస్తున్నారంటే ఇప్పట్లాగా 1000 మంది కలిసేవాళ్ళు కాదు అంత అయినా 100లో ఎప్పుడైతే అట్లా తక్కువ ఉన్నారో మాకు ఆయనతో ఏదైనా సరే చర్చించడానికి మాకు చాలా సమయం దొరికేది ఏ డౌట్ ఉన్నా కానీ ఆయననే నేరుగా అడగడము ఆయన దగ్గర నుంచినే తెలుసుకోవడం అట్లా చాలా సాన్నిహిత్యం ఉండింది దాదాపు న్యామంతులకి అంత చిన్న పల్లెటూరు అయినా కానీ 4 సార్లు వచ్చారు ఆయన 4 సార్లు వచ్చి మనకి చూశారు కదా పల్లెల్లో ఎట్లా ఉంటుంది రోడ్లు సరిగ్గా నడవడానికి కూడా ఉండిండదనమాట మాదైతే చాలా గూడు విధి అంటే స్తంభాలు ఉన్న ఇల్లు అనమాట పాత ఇల్లు అలా ఇంటికి అలాంటి ఇంటికి ఆయనే అడగడము మేడం మీ ఇంటికి వస్తాను ఇవాళ అనేసి తనే అడిగి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కొద్దిసేపు అందరితోనూ మెడిటేషన్ చేయించి తర్వాత తను వెళ్ళడం మేడం మీరు పర్మిషన్ ఇస్తే వెళ్దామంటే వెళ్దాం మీ ఇంటి నుంచి ఇంకా కొంతసేపు ఉండమంటే ఉందాం అంతా మీ ఇష్టమే నా ఇష్టమేం లేదు అన్నారనమాట సార్ ఇప్పుడే దాదాపు బయట అందరూ వెయిట్ చేస్తున్నారు మనం బయలుదేరి వెళ్దాం సార్ అని అట్లా ఎంతో ఒక తండ్రి కంటే తండ్రి గురువు అంటారు కదా ఈ ముగ్గురిని కలిపితే ఎంత ప్రేమ ఎంత ఆప్యాయత వస్తుందో అలాంటి గొప్ప గురువు మన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ కపిలు
जी मैडम नेनु